హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ సినిమాస్ టేకింగ్ తెలుగు. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, నేనైతే మన కమ్యూనిటీలో ఒక పోర్షన్ అయితే చేయడం జరిగింది ఓఎస్ గురించి కామెంట్ చేయమని చెప్పి. ఈ ఓఎస్ గురించి కామెంట్ చేయమని చెప్పి అయితే నేను పోస్ట్ చేశాను. ఈ పోస్ట్లో ఒక సబ్స్క్రైబర్ అయితే ఈ ఓఎస్ గురించి వీడియో చేయమన్నారు. దీని గురించి ఈరోజు అయితే నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఓఎస్ అంటే ఏంటంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అని అర్థం. ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి తెలుసుకునే ముందు అసలు బేసికల్లీ కెమెరా ఎలా వర్క్ చేస్తుందో తెలుసు. కెమెరా ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఒక లైటింగ్ని తీసుకొని ఇది ఒక పిక్సెల్స్ రూపంలో ఒక డిజిటలైజ్ చేసి ఫోటో రూపంలో అయితే మనం కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఓఎస్ కెమెరాలు అసలు ఎలా వర్క్ చేస్తుంది అంటే, మనం ఏదైనా ఒక వీడియోని ఇలా రికార్డ్ చేస్తూ ఉంటాం. ఇలా రికార్డ్ చేసిన సందర్భాల్లో అట్లా షేక్ అవుతూ ఉంటాయి. ఇలా షేక్ అయినప్పుడు మన ఫోన్లో జైరోస్కోపిక్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఈ జైరోస్కోపిక్ సెన్సార్స్ మనం ఇది సిసిడి అనుకుంటే ఇది మిడిల్లో లెన్స్. ఈ జైరోస్కోపిక్ సెన్సార్ వల్ల మనం ఇట్లా షేక్ అయిన సందర్భాల్లో, ఎటు షేక్ అయిందో అటు షేక్ అయినప్పుడు, ఇట్లా షేక్ అయినప్పుడు జైరోస్కోపిక్ సెన్సార్స్ అడ్జస్ట్ చేసుకొని స్టెబిలిటీగా ఉండేలా చూస్తూ ఉంటుంది. ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఇలా వర్క్ చేయడం జరుగుతుంది. ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది అన్ని ఫోన్స్లో అయితే ఉండదు. ఇది ఎక్స్పెన్సివ్ లేదంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్లో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, ఈ వీడియో క్వాలిటీ అనేది అద్భుతంగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మెకానిజం అనేది ఆ కెమెరా బయట అయితే ఉండడం జరుగుతుంది. వలన ఇది పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంటుంది. అలాగే నేనైతే ఈ ఓఎస్ గురించే కాకుండా ఈఐఎస్ గురించి కూడా డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.